శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ ఈ 9 రోజులు అమ్మవారికి కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కుబేర కుంకుమతో పూజించినది చెప్పదగిన సూచన. చిన్నపాటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని. అలాగే ఈ 9 రోజులు నిష్ఠతో చేసుకోవాలి. కొంతమంది కలశం పెట్టి పూజ చేస్తారు, అయితే అందరూ కలశం పెట్టి పూజ చేయలేరు కాబట్టి మనకు తోచిన విధంగా ఉదయాన్నే స్నానం చేసి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకుని కుబేర కుంకుమతో ఉదయం సాయంత్రం కుంకుమార్చన చేయండి. ఒక పూట భోజనం చేసి ఒక పూట అల్పాహారం కానీ పండ్లు కానీ తీసుకోండి. ఈ 9 రోజులు ఇలా చేయడం వల్ల మీ మనస్సంకల్పం సిద్ధిస్తుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది, లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, వ్యాపారపరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఏ పని చేసినా సరే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎంత పూజించగలిగితే అంత మేలు చేకూరుతుంది. అలాగే సాత్విక ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ 9 రోజులు చక్కగా అమ్మవారిని పూజించి అమ్మ ఆశీస్సులు పొందగలరని మనవి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.